Hi friends, good morning, good afternoon, good evening. Welcome back to Moneyword Anil YouTube channel. So friends, na channel ki kottaga vachara meeru. So red color subscribe button kanipistundi kada, so danni meeru subscribe chesukondi. Alage pakkana undetundi bell icon ni meeru activate chesukondi. So activate chesukotam valla every time nenu kottaga edaina video chesthe meeku notification anedi raavadam jarugutundi. Okayna? So friends, ee roju video entante ఇండియన్ డెబిట్ కార్డ్. ఓకే, అదేంటి ఒక డెబిట్ కార్డ్ అంటే ఎస్బీఐ డెబిట్ కార్డ్ అనో లేకపోతే ఐసీఐసీ డెబిట్ కార్డ్ అనో అనొచ్చు కదా. సో ఇండియన్ డెబిట్ కార్డ్, సో నేను చెప్పబోయేది ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో మన బ్యాంకింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో సో డెబిట్ కార్డ్స్ అన్నీ కూడా నవంబర్ 1 పనిచేయలేదు. ఓకే, సో ఆన్లైన్ ట్రాన్జాక్షన్ అనేది ఫెయిల్డ్ అని చెప్పేసి, అలాగే మనీ మన బ్యాంక్ అకౌంట్లో ఉన్నా కూడా ఫెయిల్యూర్ అయిపోయింది. చాలా మంది ట్రబుల్ ఫేస్ చేశారు. సో ఆ ప్రాబ్లమ్ని మనం కస్టమర్ కేర్కి చెప్పి సాల్వ్ చేసుకుందాం అన్నా కూడా ఆ నిమిషంలో ఆ టైంలో కుదరలేదు. గవర్నమెంట్ ముందుగానే నవంబర్ 1 నుంచి రిస్ట్రిక్షన్స్ వస్తాయి డెబిట్ కార్డ్ కానీ చెప్పినా కూడా కొంతమందికి తెలియలేదు. ఓకే, సో ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి ఏంటి అనేది తెలియలేదు. మీరు చూస్తున్నారు కదా, సో ఇండియన్ డెబిట్ కార్డ్ అనేది ఆల్ బ్యాంక్స్ ఉండేటువంటి డెబిట్ కార్డ్స్ అన్ని కూడా ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్యూర్ అయిపోయింది. ఒకసారి మనం ఇక్కడ గూగుల్ సెర్చ్ బార్లో చూస్తే కనుక డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని చెప్పేసి వస్తుంది. చూడండి, ఇక్కడ ఈ సెర్చ్ ఇంజిన్లో, గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ఎన్ని అంటే ఎన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది అక్కడ మనకి చూడొచ్చు అనమాట. సో డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ ఆన్లైన్ అని చెప్పి, అలాగే ఎస్బీఐ డెబిట్ కార్డ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని చెప్పి, సో వై ఈజ్ మై డెబిట్ కార్డ్ కాంట్ నాట్ వర్కింగ్ అని చెప్పేసి ఆన్లైన్ పర్చేస్ అంటే, ఈ కామర్స్ కానివ్వండి లేకపోతే ఇంకేదైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది మీరు ఎనేబుల్డ్ చేసుకోకుండా ఎనేబుల్డ్. ఓకే, సో ఆన్లైన్లో ఎనేబుల్డ్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది బ్యాంకింగ్ దాంట్లో, అది మీరు ఎనేబుల్ చేసుకుంటే తప్పితే ఈ కామర్స్లో మీరు పర్చేస్ చేయలేరు. సో ఇది వరకు డెబిట్ కార్డ్ వెంటనే మనం పర్చేస్ చేసేవాళ్ళం కదా, సో ట్రాన్సాక్షన్ అనేది అన్సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది. సో మనీ అయితే మన బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ కాదు. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి అని అంటే, తెలియని వాళ్ళ గురించి వీడియో చేస్తున్నాను. సో తెలిసి చేసుకునే వాళ్ళు ఉంటే కనుక ఓకే, నో ప్రాబ్లం. అండ్ నాకు తెలిసిన విషయాన్ని నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇప్పుడు మనం చూద్దాం, సో ఈ డెబిట్ కార్డ్స్ని మనం ఏ విధంగా ఆన్లైన్లో ఎనేబుల్ చేసుకోవచ్చు. సో బ్యాంకుకు వెళ్లకుండా మనం ఇంటి దగ్గర ఫోన్లో నెట్ ఉంటే కానీ, లేకపోతే మనకి నెట్ బ్యాంకింగ్ కానీ ఎస్బీఐ యోనో యాప్ కానీ ఇట్లా ఏమైనా యాప్స్ ఉంటే కనుక, ఎస్బీఐ అవ్వచ్చు ఇంకేదైనా అదర్ ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ సంబంధించి ఏదైనా కూడా మన దగ్గర ఉంటే మనం బ్యాంక్ దగ్గరికి వెళ్లకుండా మన ఫోన్లో కానివ్వండి, నెట్లో అంటే ఇంటర్నెట్లో నుంచే మనము హ్యాపీగా దాన్ని ఎనేబుల్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, మీరు చేయాల్సింది గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళండి. సో మీకు యోనో యాప్ అనేది ఉండే ఉంటుంది చాలా మందికి. సో నేను ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు ఒక ఎస్బీఐకి సంబంధించినటువంటి యోనో యాప్ గురించి, సో యోనో యాప్ నుంచి మనం ఏ విధంగా మనం కార్డ్ని ఎనేబుల్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీరు యోనో యాప్ అనేది మీ మొబైల్లో ఉండే ఉంటుంది. సో దాని నుంచి మీరు ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారు కదా. సో యోనో లైట్ అని చెప్పేసి యోనో యాప్ ఉంటుండగానే మీరు ప్లేస్టోర్ నుంచి యోనో లైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సో దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, సో మీరు ఇన్స్టాల్ చేసుకున్నాక, సో రిజిస్ట్రేషన్ అవ్వండి. సో ఎలా అవుతారు రిజిస్ట్రేషన్ అంటే, మీకు ఆల్రెడీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఉంటుంది కదా. సో ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది ఉంటుంది కదా. సో దాంతో మీరు ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సబ్మిట్ కొట్టగానే మీకు ఆటోమేటిక్గా మీ యొక్క అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనకి అకౌంట్ ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అవ్వగానే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మేనేజ్ కార్డ్స్ అని చెప్పేసి ఉంది. సో ఈ మేనేజ్ కార్డ్స్ పైన మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు నెక్స్ట్ సెటప్లోకి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మీరు డెబిట్ కార్డ్ మీ అకౌంట్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో మీరు అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, సో మీకు ఇలా వస్తుంది మేనేజ్ డెబిట్ కార్డ్ అని చెప్పేసి వస్తుంది. సో ఈ మేనేజ్ డెబిట్ కార్డ్ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్తారు.
సో మేనేజ్ చేసుకునేటప్పుడు డెబిట్ కార్డు మీకు ఒకటే ఉంటే కనుక ఒకటే చూపిస్తుంది, రెండు అకౌంట్లు ఉంటే కనుక రెండు చూపిస్తుంది. ఒకవేళ రీసెంట్గా మీకు కొత్త డెబిట్ కార్డు వస్తే కనుక రెండు చూపిస్తుంది, అందులో మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ డెబిట్ కార్డ్ని సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది అన్నమాట. సో ఇంటర్నేషనల్ యూజ్ ఇక్కడ ఆఫ్లో ఉంది, చూసారా, నేనైతే ఆఫ్లో ఉంచుకున్నాను. సో ఈ కామర్స్ అనేది ఉంది కదా, సో దీన్ని ఆన్ చేసుకోండి మీరు. సో దీన్ని ఆన్ చేయటం వల్లనే మీ కార్డ్ని ఎనేబుల్ చేయటం అవుతుంది అన్నమాట. సో ఈ ఇంటర్నేషనల్ వైజ్ కూడా మీరు ఆన్ చేయాలనుకుంటే ఆన్ చేసుకోండి, ఓకే, యువర్ విష్. సో ఇక్కడ కరెంట్ లిమిట్ అనేది 40,000 ఇచ్చారు, న్యూ లిమిట్ కూడా మీరు ఇక్కడ 40,000 ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ కింద ఉండేటువంటి కరెంట్ లిమిట్ 75,000 కూడా మీరు 75,000 మీరు ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సబ్మిట్ చేయండి. సో సబ్మిట్ చేయగానే మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. సో ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీరు ఓకే చేయండి. సో ఓకే చేస్తే ఆటోమేటిక్గా మీకు ఈ విధంగా ద రిక్వెస్టెడ్ అని చెప్పేసి చేంజ్ ఫర్ యువర్ కార్డ్ అని చెప్పేసి మీ కార్డ్ నెంబర్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది అన్నమాట, ఓకేనా. సో ఓటీపీ అనేది మీ ఏదైతే బ్యాంక్ మీరు అకౌంట్ అంటే మీ ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్కే మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు సక్సెస్ అని చెప్పి వస్తుంది. దెన్ మీరు నెక్స్ట్ ట్రాన్సాక్షన్ అనేది ఇమీడియట్గా ఎవరికైనా ట్రాన్సాక్షన్ చేయండి, లేదంటే ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్నా కూడా మీకు ఆటోమేటిక్గా కంప్లీట్ అయిపోతుంది అన్నమాట, ఓకే. సో ఫ్రెండ్స్, ఐ థింక్ మీ అందరికీ కూడా కొంతైనా హెల్ప్ అయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియోని పెట్టి. సో నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.